హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే, దానికన్నా ముందు ఎవ్రీ ఫ్రైడే మనం డిఫరెంట్ జోనర్ ఉన్న ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం. సో ఈ మధ్యన మనం అందరం కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అంటూ వాటి అన్నిటి వైపు చూస్తున్నాం కానీ, బట్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటే ఈ మధ్యన అయితే చాలా తగ్గిపోతున్నాయి. మరి అలాంటి కమర్షియల్ జోనర్లో అలాంటి ఒక కమర్షియల్ ఫిల్మ్ జూలై 26 మన ముందుకైతే రాబోతుంది, పురుషోత్తముడు అనే టైటిల్తో. మరి సినిమా డైరెక్టర్ రామ్ భీమనా గారు మనతో ఉన్నారు, అండ్ అలియాస్ రామ్. సో మరి ఆయనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనేది నాకు ముందు క్వశ్చన్ మార్క్ ఉంది మీతో ఇంటర్వ్యూ అనగానే. నాకు ఎందుకు ఈ గుంటూరు కారానికి కొంచెం ఘాటు తగ్గిందేమో అనిపిస్తుంది. ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఘాటు తగ్గిందంటారా ఏంటి సార్? చాలా నెమ్మదస్తుగా, చాలా మెల్లగా, మొత్తం అంతా ఒక డిఫరెంట్ రామ్ భీమనా మేము చూస్తున్నాం. అంటే ఇంతకుముందు స్పీడ్ అంటే ఇంతకుముందు చూసారా? ఎస్. అట్లనా? మేబీ బికాస్ ఆఫ్ ద టైమ్ అండ్ ద మెచ్యూరిటీ. మేబీ చాలా నేర్చుకో, ఈ జర్నీలో పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేయడం, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, మేబీ అది ఒకటి రీజన్ అయి ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ అబౌట్ స్పీడ్ అండి, ఇట్స్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ ఇట్స్ అబౌట్ క్వాలిటీ. ఐ బిలీవ్ ఇన్ ఇట్. మేబీ దానివల్ల ఏమన్నా స్లోగా అనిపిస్తుండొచ్చు, కానీ వర్క్లో మాత్రం ఆ స్లో ఎప్పుడు ఉండదు. ఎస్, గ్రేట్ సార్. సార్, బట్ డెఫినెట్లీ స్టడీస్లో నెంబర్ వన్గా ఉంటూ సివిల్స్లో మన సునీల్ గారు చెప్పినాడు ఎప్పటికన్నా ఐఏఎస్ అవుతావు బాబు అంటే, అలా అందరూ అనుకున్న టైంలో కరెక్ట్గా మొత్తం ఒకసారి ట్రాన్జిషన్ అంతా చేంజ్ చేశారు. బట్ ఎనీవే, 6th క్లాస్లో ఆ యాక్టర్ని అడిగిన క్వశ్చన్ ఇదంతా చేంజ్ చేసింది అంటారా? మీకు మీరు చాలా బాగా రీసెర్చ్ చేసినట్టు నన్ను ఇంతవరకు ఇప్పుడు ఎవరు ఇంత బ్యాక్డ్రాప్ ఎవరు అడగలేదు. అంటే అండి, మన తెలుగు వాళ్ళకి సినిమాలంటే మన బ్లడ్లోకి వెళ్ళిపోయినాయండి. సినిమా మన జీవితంలో ఒక భాగం. సో కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు ఫిల్మ్స్ మీద ఒక మంచి టేస్ట్ ఉండేది. ఇంకా చిరంజీవి గారి సినిమాలు అంటే ఇంకా అసలు నేను చౌకోసేసుకునేవాడిని. సో ఆ విధంగా ఉండేది. నేను చిన్నప్పటి నుంచి కథలు చెప్పడం బాగా అలవాటు ఉండేది. సో ఆ కథలు చెప్పడం అనేది అది పెరిగి 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 ఒక పెద్ద క్యాన్వాస్ మీద కథలు చెప్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన నన్ను సినిమా డైరెక్టర్గా నన్ను ఇటువైపు నడిపించిందని చెప్పాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఆల్వేస్ హెల్ప్స్ ఫర్ ఎనీ క్రాఫ్ట్ అండి. ఎప్పుడైనా సరే మనం చదువు ఉండడం అనేది ఏ క్రాఫ్ట్కైనా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇడేం పనికి రావట్లేదురా, ఆయన సినిమాలో తీసుకెళ్ళండి అనేవాళ్ళు ఒకప్పుడు ఓడలు. ఇప్పుడు ఫిల్మ్స్లో ద మోస్ట్ ఎడ్యుకేటెడ్, మోస్ట్ స్కిల్ఫుల్ పీపుల్ వచ్చేసారండి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రాఫ్ట్స్ ఇన్ ద వరల్డ్ నౌ. సో నేను చదువుకున్న డిగ్రీస్ కానివ్వండి, మాస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ నాకు సినిమాకి చాలా బాగా ఉపయోగపడినాయి. రీసెంట్గా నేను ఎంఏ తెలుగు కూడా చేశాను, ఎందుకంటే తెలుగు మీద పట్టు ఉండాలి. రైటర్స్ చేత కానీ, లిరిసిస్టుల చేత కానీ నేను పాట రాసినప్పుడు, ఒక పదం రాసినప్పుడు మనకేం తెలియకుండా ఆ సినిమాలో పెట్టేసేసి దాని తాలూకు రెసిప్రొకేషన్ ఏదైతే మనం చెప్పలేక ఉండకూడదు. మనం ఏదైనా చెప్పడానికి మనకు అనుకూలంగా ఉండాలి అని చెప్పి దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ సినిమాకి ఉపయోగపడేది. సూపర్ సార్. సార్, డైరెక్టర్గా మీ జర్నీ చూసుకుంటే హంతుమ్ కానీ, ఆకతాయ్ కానీ, ఇవన్నీ మీరు ఏ విధంగా చేసినా మీకు ఎప్పటికీ కూడా కమర్షియల్ ఫిల్మ్ మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అసలు ఆ కమర్షియల్ ఫిల్మ్ మీద అంత ప్రేమ ఏ విధంగా వచ్చింది, అండ్ ఇప్పుడే అది ఎంతవరకు సర్వైవల్ అనేది ఉంది మీరు అనుకుంటున్నారు? ఇట్స్ నాట్ అబౌట్ కమర్షియల్ అంటే అదేమి చూడకూడదు, లేకపోతే కనుక అదేమి రొటీన్ కాదండి. కమర్షియల్ ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏదైతే లైక్ చేస్తారో అదే కమర్షియాలిటీ. ఎస్. సో చిన్నప్పటి నుంచి కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు ఇష్టం అంటే, మీకు ఇందా చెప్పినట్టుగా నాకు చిరంజీవి గారి ఫిల్మ్స్ ప్రభావం నా మీద ఎక్కువ పట్టడం. నేను ఈ తర్వాత లండన్ వెళ్ళి అక్కడ ఫిల్మ్ కోర్స్ చేసి అక్కడ హాలీవుడ్ ఫిల్మ్స్కి వర్క్ చేసి అక్కడ నేర్చుకోవడం వల్ల ఏంటంటే, ఒక కమర్షియల్ ఫార్మాట్ని చాలా ఎందుకు ఇష్టపడతానంటే, ఆడియన్స్ కూడా నిజ జీవితంలో మన ఇంటి పక్కన జరిగేది సినిమాలోకి వచ్చి చూడటానికి నాకు సదా నా వరకు అయితే మన చుట్టుపక్కన జరిగేవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి సినిమాలో చూపించడం అంత గొప్ప ఐడియా ఏమనుకోండి. రోజు మన కళ్ళ ముందల కష్టాలు, కన్నీళ్లు, జనాలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తాను నేను. థియేటర్లోకి వెళ్ళి ప్రేక్షకులు ఆ 2 గంటలు 3 గంటలు ఒక కొత్త ప్రపంచాన్ని చూసి అరే అమ్మ ఇది భలే ఉంది, అది ఇది ఇది భలే అనుకోవాలనే ఉద్దేశం నేను చిన్నప్పటి నుంచి నేను బాగా నమ్ముతాను నేను. సో మేబీ దానివల్ల ఏమో నా బ్రెయిన్ అంతా ఒక కమర్షియల్ ఫార్మాట్కి అలవాటుపోయి పడి ఉంటుంది. సో నాకు పాటలు చాలా ఇష్టము. మనం ఇటు వెన్ ఇట్ కమ్స్ టు హాలీవుడ్ ఫిల్మ్స్లో చూస్తే మనకు అక్కడ వెస్ట్రన్ ఫిల్మ్స్లో సాంగ్స్ ఉండవు. ఎస్. అందుకే నాకు తెలుగు సినిమాలు ఎందుకు అంత ఇష్టం అంటే, వాళ్ళు సాంగ్స్తో ఉన్న సినిమా తీయాలంటే వాళ్ళు మొత్తం మ్యూజికల్ ఫిల్మే తీయాలి. వాళ్ళు సాంగ్స్ సినిమా మధ్యలో కమర్షియల్లో సాంగ్స్ తీయలేరు. మన ఇండియన్ ఫిల్మ్ హ్యాస్ గాట్ అ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి వరల్డ్ వైడ్. ఎందుకంటే మన కథలో, మన మేకింగ్లో అన్నీ మిళితమై అన్నీ మిక్స్ అయి ఉంటాయి. పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, మంచి ఎమోషన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్ని కలగలిపి ఒక విందు భోజనంలా ఉంటుంది మన తెలుగు సినిమా. సో మన ఇండియన్ ఫిల్మ్ ఎస్పెషల్లీ.
సో మేబీ ఆ దానివల్ల ఏంటంటే నాకు ఈ తెలుగు ఫిల్మ్లో ఒక కమర్షియల్ ఫార్మాట్లో కొత్తగా ఏం చేయగలచ్చు, ఇంతకుముందు ప్రేక్షకుడు అనుభూతి పొందు కొత్తది ఏం అనుభూతి పొందొచ్చు అనే ఉద్దేశంతోనే కథలు రాసుకుంటాను. మేబీ మోస్ట్లీ దాన్నే చేస్తాను. మీరు అడిగిన లాస్ట్ క్వశ్చన్, ఎంతవరకు సర్వైవల్ ఉంది ఇప్పుడు ఉన్నాను? సో దెర్ ఈస్ నో సీజన్ ఫర్ ఎనీథింగ్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ అ గుడ్ ఫిల్మ్. యెస్, వెన్ ఇట్ కమ్స్ టు గుడ్ ఫిల్మ్, ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు బాహుబలి, ఇప్పుడెప్పుడో మనకి హిస్టారికల్ ఫిల్మ్స్ వచ్చినాయి, బాహుబలి హ్యాస్ బ్రేక్ ఆల్ ద రికార్డ్స్, ఇట్ బ్రోక్ ఇట్. అరే ఎప్పుడో వచ్చినాయి కదా భైరవ ద్వీపం, మళ్ళీ ఎందుకు అంటాం కాదు, కొత్తగా వచ్చి ఆ జానర్ని కొత్తగా చూపిస్తే ఎప్పటికైనా మంచి మంచి టైము మంచి సీజన్ ఉంటుందండి. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. దెర్ ఈజ్ నో ప్రాపర్ ఇప్పుడు ఇదే నడవాలి, ఇప్పుడు ఇంక అందరూ మర్చిపోయారని కాదే లేదు. ఇప్పుడు మళ్ళీ మనకు దేవుడి సినిమాలు వస్తూ ఉన్నాయి, అప్పుడు మీరు కలికి చూసుకుంటే అప్పుడప్పుడు రామారావు గారు నాయసర్ గారు అప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తూ ఉన్నాయి. ఇట్స్ అ సైకిల్ అండి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో త్రూ. అందుకనే ఇప్పుడు ఈ పురుషోత్తముడు అనే సినిమా ఎప్పటి నుంచో నాకున్న ఆ టేస్ట్ మొత్తాన్ని దాచిపెట్టి పురుషోత్తముడితో బయటకు వస్తాం. అబ్సల్యూట్లీ స్టన్నింగ్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి అది. అది ట్రైలర్ చూస్తుంటేనే కనబడుతుంది సార్. బట్ అప్రాక్సిమేట్ ఎంత అయి ఉంటుంది సినిమాకి అని చెప్పుంటే నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. సో అప్రాక్సిమేట్ ఎంత అయి ఉంటుంది సార్ ఈ సినిమాకి? మీరు ఎంత అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? నా దగ్గర ఉన్న క్వశ్చన్కి ఏంటంటే, మీరు స్టార్టింగే 7 crores ఒక మంచి కమర్షియల్ బడ్జెట్ సినిమా చేద్దామని రెడీ అయ్యారు. బట్ నా మీద అంత ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని దాన్ని చాలా దాచుకున్నారు. అలాంటి కమర్షియల్ ఫిల్మ్ పురుషోత్తముడా లేకపోతే ఇంకా దాన్ని దాచారా? దాచిపెట్టాను. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక ఒక పెద్ద ఫిల్మ్తో ఒక డెబ్యూ, అసలు ఎవరి దగ్గర పనిచేయలేదు నేను తెలుగులో. ఎస్, కొత్త కుర్రోడు కథ తీసుకొని వచ్చి కథ చెప్పినప్పుడు అన్ని పూట్లు అంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను 2 సినిమాలు చేసిన దర్శకుడు, నా 2 ఫిల్మ్స్ చాలా మంచిగా సక్సెస్ అయినాయి. ఓటీటీలు ఇప్పటికీ అవి మన ఓటీటీలో కానీ యూట్యూబ్లో దగ్గర నుంచి చిన్న సినిమాలు అయినా కూడా ఇప్పటికీ అవి ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు నాకు 3rd ఫిల్మ్ కాబట్టి నేను ఇప్పుడు ఆ బడ్జెట్ని నేను ఆబ్వియస్లీ నేను మేనేజ్ చేయగలుగుతాను. సో ఎప్పుడైనా బడ్జెట్ డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్ అండ్ ది కాస్టింగ్ అండి, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కథ, ఆ కథ ఎలాంటిది, దాని తాలూకు కథనం ఎలా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వీటన్నింటిని బేస్ చేసుకొని ఎప్పుడైనా బడ్జెట్ రూపొందుతుంది. ఇప్పుడు ఈ కథని 8 రోజుల్లో చేయాలనుకున్నాం, ఈ కథని 40 రోజుల్లో చేయాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది, 80 రోజుల్లో చేయాలంటే ఒక బడ్జెట్ ఉంటుంది. సో ఇప్పుడు మాకున్న బడ్జెట్స్ని కథని రెండింటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని డివైడ్ చేసుకొని ఒక మంచి హీరోని, ఆ కథని కొత్తగా చెప్పాలంటే ఇంకెవరెవరు యాక్టర్ కావాలో అలా అందరినీ యాక్టర్స్ అందరినీ పోగు చేసుకొని చేసిన వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇది సార్. సచ్ ఏ బ్రిలియంట్ స్టార్ క్యాస్ట్. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు కమర్షియల్ ఫిల్మ్కి ఒక డెఫినేషన్ అంటూ ఉంటే పక్క ఈ సినిమా అది ఫస్ట్ లైన్లో ఉంటుంది. 100% అంటే ఆ స్టార్ క్యాస్ట్, ఆ వే ఆఫ్ మీరు తీసిన విధానం, ప్రతిదీ కూడా చాలా బాగుందండి సార్. బట్ ఇంతమందిని ఎలా యాక్సెప్ట్ చేయించగలిగారు? అందరూ అదే అడిగే క్వశ్చన్. సో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు స్టార్ క్యాస్ట్ మనకి ఓపు వాళ్ళు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, మురళీ శర్మ గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళతో పాటు తీసుకుంటే ఇంకా చాలామంది మనకి బ్రహ్మాజీ గారు, సత్య, ప్రవీణ్, రాజా రవీంద్ర గారు, కవిత గారు, వీళ్ళందరూ బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ ఉన్నారండి. వీళ్ళందరినీ ఒప్పించడానికి ఏదో ఒక సినిమా రాగానే సరే చేసేద్దాం కదా ఒప్పుకునే ఆర్టిస్టులు కాదు వీళ్ళు. ఎస్, వాళ్ళు చూడని డబ్బు కాదు వాళ్ళకి. ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి ఒక మంచి పాత్ర ఇస్తే, నాకు ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళు వాళ్ళతో డైరెక్ట్ వాళ్ళతో నేను పని చేస్తున్నప్పుడు అర్థమైంది, వాళ్ళకి ఒక మంచి పాత్ర ఇస్తే ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటారు, ఎంత ఇన్వాల్వ్ అవుతారు, డైరెక్టర్కి కూడా రాసుకొని దాన్ని డిజైన్ చేసి ఒక యాక్టర్ని పిలుచుకొచ్చి సెట్ మీద యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్కి కూడా గూస్ బంప్స్ తెప్పించగలిగిన ఆర్టిస్టులు అండి వాళ్ళు. సో ఇలాంటి అద్భుతమైన నటులు ఎలా మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఇలాంటి వాళ్ళని, వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తారంటే ఈ సినిమా కథ ఏంటి, ఈ కథలో నేను చేయబోయే పాత్ర ఏంటి, అసలు ఈ పాత్ర నేనే చేయాలా, నేను చేయటం వల్ల నాకు వచ్చే ఇవన్నీ ఆలోచిస్తారండి వాళ్ళకి. సో నాకు తెలిసి వీళ్ళందరూ ఈ సినిమాలోకి రావడానికి కారణం, ముఖ్య కారణం కథ, పాత్రలు. ఓహో ఇంతకుముందు మనం ఇది చేయలేదు, లేదు ఈ సినిమాలో ఈ పాత్ర ఇలా ఉండబోతుంది అని వాళ్ళు కొత్తగా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే మా ప్రొడ్యూసర్స్, మనం ఎంత హయ్యెస్ట్, ఎంత గుడ్, ఎంత టాలెంటెడ్ ఆర్టిస్టులు వెళ్తే అంతమందికి అక్కడికి వెళ్దామండి అని వాళ్ళు నాకు మంచిగా సపోర్ట్ చేయటము. ఫస్ట్ నుంచి హీరో గారు ఈ కథలో ట్రావెల్ అవుతా ఒక ఒక మాకు ఒక టెంపోని ఆయన అందించడం, ఇవన్నీ దేవుడి దేవుడు అన్నీ కలిసి వచ్చి లక్కీగా ఇంతమంది మంచి మంచి ఆర్టిస్టులు మా సినిమాలో పనిచేసి ఇప్పుడు ఇది ఒక 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 అద్భుతమైన ప్రోడక్ట్లా తయారు చేసి ఉంచారు.
ఇది రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వాళ్ళు చూసిన తర్వాత దీన్ని అసలు నెక్స్ట్ ఇది ఎంత దూరం వెళ్ళబోతుంది అనేది వాళ్ళు చూసిన తర్వాత ఆధారపడి ఉంటుంది. ట్రూ ఇన్సిడెంట్స్ని కానీ మీకు తెలిసిన విషయాలు కానీ ఎంత చక్కగా మీరు హ్యాండిల్ చేస్తారో జనాలకి ఆల్రెడీ తెలుసు. తెలియాలి అంటే ద వన్ అండ్ ఓన్లీ షార్ట్ ఫిల్మ్ ఏఎస్ఎల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కోటింగ్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సార్ 2015-16 నేను టెన్త్ అవుతున్నాను. ఆ టైంలోనే ఫేస్బుక్ అది బాగా బూమ్ అవుతుంది. స్కూల్ మొత్తాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఏఎస్ఎల్ ప్లీజ్ షార్ట్ ఫిల్మ్ వేసి, ఓ మై గాడ్ ఇది జరుగుతుంది, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఫంటాస్టిక్. ఐ థింక్ ఆ మూమెంట్ నుంచి ఈ మూమెంట్ వరకు స్టిల్ ఇట్స్ మెమొరబుల్ డే. నేను మీతో మళ్ళీ డిస్కస్ చేయాలి. మై ప్లెజర్, ఐ యామ్ సో హ్యాపీ టు టాక్ టు యూ. సూపర్ సార్. సో షార్ట్ ఫిల్మ్ హాస్ బీన్ ప్లేడ్ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా 10 కోట్ల మంది రీచ్ అయిన మొట్టమొదటి షార్ట్ ఫిల్మ్ అది. ఆ తర్వాత దాన్ని దట్ హ్యాస్ బీన్ ఎగ్జిబిటెడ్ ఇన్ సో మెనీ స్కూల్స్లో, కాలేజెస్లో, చర్చెస్లో, చాలా వాటిల్లో దాన్ని మాస్ ప్లే చేసి జనాలందరినీ ఒక ఇచ్చేయటానికి ట్రై చేశారు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్స్ అండ్ నేను మెమొరబుల్ అండి. ఎప్పటికి గుర్తు, మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఐ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎవరికి వచ్చింది ఒకసారి షార్ట్ ఫిల్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటర్నెట్ వల్ల. అదే అంటున్నా కదా, అంటే అది చాలా తక్కువ బడ్జెట్తో మా ఇంట్లో వాళ్ళని పెట్టుకొని ఒక రోజులో తీసింది. అదే నాకు నేర్పించింది, ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, ఇట్స్ నాట్ అబౌట్ ఆర్టిస్ట్స్, ఇట్స్ అబౌట్ ద ఇమోషన్, ఇట్స్ అబౌట్ ద ఇన్వాల్వ్మెంట్. నువ్వు ఎంతగా ప్రేమించి నువ్వు కళ్ళల్లోంచి నువ్వు ఏది చూస్తున్నావు అది కనుక జనాలకు చూపించగలిగితే దట్స్ ఎ సెన్సేషన్ అవుతుందంటే నాకు ఫస్ట్ షార్ట్ ఫిల్మే కారణం. నేను చేసిన 2 షార్ట్ ఫిల్మ్స్ హ్యాస్ గాన్ మీ సో మచ్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ అండి. నాకు కనీసం ఒక 15-20 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఉన్నాయి ఇంట్లో. అవన్నీ ఒక్క 2 షార్ట్ ఫిల్మ్స్తోనే వచ్చినాయి. ఈ రెండు కూడా నాకు చాలా నేర్పించిన ఏంటి అంటే ఇమోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఆడియన్స్ని ఆ పాత్రలోకి తీసుకువెళ్ళటం, దానిలోకి ఇన్వాల్వ్ చేయటం. మీరు చూసిన షార్ట్ ఫిల్మ్ తీసుకుంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఆ లాస్ట్లో ఉండే ఆ 15 సెకండ్లు ఆడియన్స్ మొత్తం అలా స్పెల్ బౌండ్ అయిపోయి కూర్చున్నాడు. సో అదేంటి అంటే నేను అలా ఆలోచించాను కాబట్టి దాన్ని ఎగ్జిబిట్ చేయగలిగాను. సేమ్ పురుషోత్తముడు కూడా నా మనసులో ఏదైతే ఉందో, ఏదైతే నేను తపన పడ్డానో, ఏదైతే నేను ఆ భావోద్వేగాల్ని నేను ఏదైతే దీంట్లో చెప్పాలని నేను అనుకున్నానో అవన్నీ ఈ ఫిల్మ్లోకి చాలా జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్న ట్రైలర్లు, టీజర్లు ఫిల్మ్కి నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. ఫిల్మ్ పీపుల్ గోనా హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అదైతే మాత్రం చాలా గట్టిగా చెప్పగలుగుతాను సార్. వన్ ఫన్నీ క్వశ్చన్, అది ఆ షార్ట్ ఫిల్మ్ రామ్ భీమ్ల దాంట్లోనే అప్లోడ్ చేయడం జరిగింది. బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, 12 ఇయర్స్ బ్యాక్. అవును, ఎంత సంపాదించండి? చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు వ్యూస్ ఉన్న వాళ్ళే దాని లోపల మానిటైజ్ చేసి మాకు ఎంత వచ్చిందో చెప్తా ఉంటారు. ఐ హావ్ షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ 2011 అండి. ఎస్, మీరు చెప్పడానికి మీ అందరు స్కూల్లో ఉంటారు. నేను కూడా నా ఎడ్యుకేషన్ అప్పుడే కంప్లీట్ చేసుకొని నేను అప్పుడే బయటకు వచ్చి మనం అంటే ఏదో ప్రూవ్ చేసుకోవాలి, నేను ఎక్కడికి వెళ్ళి సినిమా చేద్దామన్నా కూడా నువ్వు ఖర్చు చెప్తున్నావు, అసలు నువ్వు ఎలా తీయగలుగుతావు, అసలు నీ బ్రెయిన్ ఏముంది, ఏమి ఎవరు నమ్ముతాడు అనుకున్నప్పుడు నేను ఒకరోజు బాగా ఆలోచించి లేదు మనం అంటే ఏంటో చూపించాలని తయారు చేసిన ఫిల్మ్. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు నేను. అయితే ఈ ఫిల్మ్కి డబ్బులు ఎంత వచ్చినాయి అనే ప్రశ్నకు సమాధానం, దీన్ని నేను షో అప్పుడు మనకి ఇంత అవేర్నెస్ లేదండి. ఇంత మానిటైజ్ చేయాలి, యాడ్సెన్స్ అకౌంట్ ఒకటి ఉంటుంది దాని లోపల. నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది, కానీ నేను చేసినప్పుడు పొరపాటో లేకపోతే ఏంటో తెలియదు. కానీ ఒరిజినల్ కంటెంటే దానికి అర్హత. నేను మ్యూజిక్ అంతా అక్కడి నుంచి పేస్ట్ చేసుకొని నేనే ఎడిట్ చేసుకొని మా తెలిసిన వాళ్ళు ఎడిటింగ్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు కొంచెం బతులు నడుకొని వాళ్ళు కొంచెం చిన్న డబ్బులు ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ కొట్టేవాడు ఎవరు లేడప్పుడు నాకు తెలిసి ఎవరు పరిచయం లేవు. ఇంటర్నెట్లో అన్ని కట్ చేసి మ్యూజిక్ అంటించుకున్నాం. ఇది సంబడీస్ ఆ మ్యూజిక్ అంతా వేరేది. సో దానివల్ల ఏంటంటే నాకు మానిటైజ్ చేసే అవకాశం రాలేదని. ఎప్పుడైతే మానిటైజ్ చేయమో అది ఎవరైనా వాడుకోవచ్చు. ఇన్ని కోట్ల మంది చూడడానికి కారణం ఏంటంటే దట్ వాజ్ ఫ్రీ అవైలబుల్ ఇన్ ది ఇంటర్నెట్. అది ఎవడైనా వాడచ్చు, ఎవడైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం, ప్రతి ఒక్కరు కట్ చేసి దాన్ని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం, అది అందుకే దీన్ని కోట్ల మందికి చేరిందని అనుకుంటున్నాను. దానివల్ల నేను 1 రూపాయి సంపాదించలేదు. డిసిషన్ తీసుకోలేదు, చాలా మందికి హెల్ప్ అయింది. చాలామంది నన్ను ముఖ్యంగా నాకు హెల్ప్ అయింది. సార్, ఫిల్మ్ మేకర్గా మీకు డౌట్ వచ్చినా రాకపోయినా ఆడియన్స్కి ఎప్పుడు ఉంటుంది? ఎందుకంటే స్టార్ క్యాస్ట్ చుట్టూ ఉంటే, అంటే పెద్ద పెద్ద పిల్లల స్టార్ ఉంటే మధ్యలో ఎందుకు ఆ హీరో అనేది కొంచెం, అంటే స్టార్ క్యాస్ట్ పక్కన స్టార్ హీరోయే ఉండాలిగా, ఆడియన్స్కి డౌట్ ఉంటుంది. ఉంటుంది. ఫిల్మ్ మేకర్గా మీకు ఎప్పుడైనా అది వచ్చిందా? పెద్ద యాక్టర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కావాలి కదా అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుంది అంటే కథకి ఒక పాత్ర, పెద్ద పాత్రను డిమాండ్ చేస్తే దానికి వెళ్ళాలి. ఇప్పుడు మా సినిమాలో మేమేదో వేలం వెర్రిగా రాజ్తరుణ్తో సినిమా చేస్తున్నాం కాబట్టి చిన్న హీరో, మనకి ఎంతకన్నా పెద్ద స్టార్లు కావాలి అని చెప్పి వెతుక్కొని వెళ్ళి చేసిన
బాపు తెక్కడా లేదండి. మా కథకి హీరో అతను సరిపోతాడు అనిపించింది. అతనికన్నా కథ కొంచెం పెద్దదని తెలిసినా కూడా రాజ్తర్ని నెక్స్ట్ లెవెల్లోకి ఆడియన్స్ చూడటానికి ఇష్టపడతారని మేము నమ్మాం. ఎప్పుడు ఆ లవర్ బాయ్ దాంట్లోనే మనకి బాగా తెలిసిన హీరో అందరికీ బాగా 20 సినిమాలు చేసేస్తున్నాడు, ఒక లవర్ బాయ్, ఒక యాక్సిడెంట్, ఒక ఫన్నీ ఉంటాడు. అలాంటి హీరోని తెలిసిన వ్యక్తిని నెక్స్ట్ లెవెల్లో చూస్తే అరే భలే చేశాడు రా అనేది వర్కౌట్ అయింది అనేది ఒక పాయింట్. అయితే మీరు ఈ కథలోకి వచ్చే పాత్రలు ఆ స్టేచర్ ఉండాలండి. సో మేము ప్రొడ్యూసర్స్తో నేను డిస్కస్ చేసినప్పుడు సరే ఈ పాత్ర ఏంటంటే ఎంటర్ అవ్వగానే థియేటర్ మొత్తం స్టన్ అయిపోయి ఒక 5 సెకండ్లు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ అది. అతను డోర్ తీసుకొని లోపలికి వస్తే అందరూ అక్కడ ఉన్న మొత్తం ఒక 15-20 మంది హీరోతో సహా అందరూ ఒక అలా స్టన్ అయిపోవాలి సార్ అనగానే అలా స్టన్ అయ్యే క్యారెక్టర్ ఎవరెవరైతే బాగుంటారో ఒక 4 చూసుకున్నాం. దీంట్లో 1, 2, 3, 4 లేదండి మనం టాప్ 1కి వెళ్దామని ప్రొడ్యూసర్స్ దాన్ని నమ్మి ఎప్పుడైనా డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే కథని ప్రేమిస్తారో సగం పని సులువైపోతుంది. సో వీ షుడ్ మేక్ షూర్ దట్ ఎవ్రీబడి లవ్ ది ప్రాజెక్ట్. ఏదో డైరెక్టర్ ఒక్కడే దాని మీద తప్పన పడిపోయి అతను ఒక్కడే చేస్తే ఒక సినిమా వస్తుంది, అందరూ ప్రేమించి చేస్తే ఇంకొక సినిమా వస్తుంది. సో రెండోది చాలా ఉపయోగపడుతుంది. మాకు లక్కీగా ఈ సినిమాకు పనిచేసిన హీరో హీరోయిన్లు ఆబ్వియస్లీ వాళ్ళు ప్రాణాలు పెట్టి పనిచేశారు. డిఓపి అండి పీజీ విందా గారు, నాట్ ది క్లాస్ డిఓపి అండి. తీసుకురాగలిగారు పీజీ విందా గారు. పీజీ విందా చాలా ధైర్యంగా నాకు ఓపెన్గా ఫోన్లో బ్రో నేను వస్తాను, కథ నచ్చితేనే నేను అక్కడ ఉంటాను, లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చో టీ దాకా వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. సో నాకు వరీ ఏంటి ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు ఏం మనిషి ఇతను అనుకున్నాను. లేదు అతను ఎట్లా అయినా సరే సినిమా చూసాను ఆ రోజు ఆ ఫోన్లో నేను డిసైడ్ అయ్యాను. ఎంత ధైర్యం ఉంటే వెనక్కి వెళ్ళిపోతాను నేను అన్నాడు, లేదు ఇతను లాక్ చేయాలని చెప్పి ఆయన పనిచేసింది. అంత పెద్ద డిఓపి టెక్నీషియన్, వెరీ క్వాలిటీ టెక్నీషియన్. ఆయన రాజమండ్రి మేము ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి, ఏది ఉన్నా ఏది లేకపోయినా రాత్రి అయినా మాకు పగల ఒకసారి నా చీకటి పడిపోతే మాకు డే షాట్స్ అవసరమయ్యాయి, డేలో మాకు నైట్ షాట్స్ అవసరమయ్యాయి. ఎక్కడ మనిషి కథను ప్రేమించి ఆ ఇమోషన్ని పట్టుకొని తిరిగి వచ్చి ఆయన ఒక పద్ధతి అయితే గోపిసుందర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండి. గోపిసుందర్ గారికి ఒక స్టైలింగ్ ఉంది, ఒక ఆయనకంటూ ఒక ఐడియా ఉంటుంది ఒక ఫిల్మ్. నేను ఈ కథ చెప్పినప్పుడు ఆయన కథను చాలా బాగా ఇష్టపడ్డారు. ఇది పెద్ద కథ సార్, ఇది దీన్ని మనం మీరు ఎలా ఆలోచిస్తున్నారు చెప్పండి దాని ప్రకారం చేద్దాం అనగానే సరే సినిమా షూట్ చేసిన తర్వాత నేను కేరళ వెళ్ళి ఆయన కేరళలో ఉంటారు. కేరళ వెళ్ళి ఆయనకి కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నా మైండ్లో ఏముంది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వెళ్ళాను. సార్ నాకు ఈ సీన్కి ఇట్లా ఉంటే ఇష్టం అండి ఇట్లా ఉంటే, ఆయనకు పూర్తిగా అర్థమైపోయింది. సార్ దెర్ ఆర్ 2 టైప్స్, కొత్తగా వెళ్ళటం ఒకటి, కమర్షియల్గా జనాలు తెలిసిన ఒకటి. అంటే నేను రెండోదాన్ని ఎంచుకున్నాను, కొత్త మ్యూజిక్ కొత్త ఇవన్నీ చేసేది ఒకటి ఉంటుంది. సో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్ యాక్చువల్లీ, సో ఇట్స్ అప్ కంప్లీట్లీ మై కాల్. నేను అట్లా వద్దు సార్, ఇది ఒక కథ ఏంటంటే తెలుగు ఇండియన్ ఆడియన్స్కి బాగా నచ్చే కథ ఇది, వాళ్ళని మ్యూజిక్తో మనం కన్ఫ్యూజ్ చేయకుండా దీంట్లోనే కమర్షియల్గా గ్రాండ్గా చేయండి అని అంటే ఆయన అర్థం చేసుకున్నారు వెంటనే. ఆయన కూడా ఎంతో కష్టపడ్డారు. సో ఎడిటర్ గారి దగ్గర నుంచి అంటే సెట్లో ఎవరెవరు ఎలా కష్టపడ్డారు ఎంత, ఎందుకు మీకు ఇందాక చెప్పినట్టుగా అందరూ ప్రేమిస్తే ఎలా అవుతుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. నేను కథ చేసుకున్న తర్వాత నాతోటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, సో నాకు ఎంత సపోర్టివ్గా నిలబడ్డారు అంటే కొంతసేపటి తర్వాత అమ్మయ్య నేను కాలు మీద కాలు వేసుకున్నా కూడా నాకు ఎక్కడ నేను అనుకున్నది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా పని అయిపోతుంది అనే విధంగా మా కో డైరెక్టర్ గారు రమేష్ వడ్డాణం గారండి, ఆయన ఒక షాడో డైరెక్టర్ లాగా పనిచేశారు ఈ సినిమాకి. నేను ఫ్రంటల్ నేను కనబడతాను, నా మీదకి నా చెవులకి ఒక కంప్లైంట్ రాకుండా ఎక్కడ ఒక డిస్టర్బెన్స్ లేకుండా ఆయన మొత్తం ఆయన నెత్తి మీద వేసుకొని సినిమాని చాలా తక్కువ టైంలో చాలా అద్భుతంగా రావడానికి ఆయన ఎంతో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఇది ఎంతో. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి అసోసియేట్స్ అండి, ఆర్కే కానీ ప్రణీత్ కానీ మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే ప్రొడ్యూసర్స్ అండి. ఎవరైనా డబ్బులు పెట్టేవాళ్ళు ఎన్ని కోట్లు పెట్టేవాళ్ళు ఫోన్లో మాట్లాడతారు అలా అవసరం లేదా, లేదా ఒకసారి వచ్చి మా అంతా ఓకే కదా అంత బాగానే చూసి వెళ్తారు. ఇంక ఇట్లా కాదండి, వాళ్ళు సినిమాలు కంటిన్యూస్గా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటే సార్ మేము వీ వాంట్ టు నో ది క్రాఫ్ట్, మీరు మాకు మాతో పాటు మాకు మీతో పాటు నాకు నేర్పించండి అన్నప్పుడు ప్రతిరోజు నేను మానిటర్ పక్కన వాళ్ళకు చేరేసానండి. సో ఎవ్రీడే దే ఆర్ జస్ట్ బిసైడ్ మీ, దే స్టార్టెడ్ లెర్నింగ్, ఓహో ఇట్లా ఉంటుంది, ఓహో ఇక్కడికి ఎందుకు డైరెక్టర్ గారు ఇది ఎందుకు రాశారు ఇది ఎందుకు చెప్పారు అని ఆయనకి పూర్తిగా అర్థమైంది. అందుకే మేము ఇంత మంచి క్యాస్టింగ్ని ఇంత మంచి టెక్నీషియన్స్ని తీసుకోవడం జరిగింది. ఎడిటర్ గారు కూడా ఎంతో ప్రేమగా ఎడిట్ చేయటం,
ఆర్టిస్టులు కూడా ఒక ఫ్యామిలీ లాగా. నేను నాకు చాలా రెండు సినిమాలు చేయడం వల్ల కొంతమంది చాలా పరిచయం ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా భయ మనం ప్రాణాలు పెట్టేద్దామని. ఈ ఫైట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఫైట్ మాస్టర్స్, దీంట్లో పనిచేసిన ఫైటర్స్ అండి మనకి పవన్ రాజేంద్ర దగ్గర నుంచి, రచ్చరవి దగ్గర నుంచి, విరాన్ అనే ఒక క్యారెక్టర్ అండి, వీళ్ళందరూ ఎంతో ప్రేమించి, బ్రహ్మజీ గారు, సత్య, ప్రవీణ్ అయితే ఇంకా మాతో పాటు కలిసిపోయాడు, మా డిపార్ట్మెంటు సినిమాతో కలిసిపోయాడు, వీళ్ళందరూ అందరూ ప్రేమించి చేయటం వల్ల ఇంత బ్యూటిఫుల్ ఇమోషనల్ ఫిల్మ్ వచ్చింది బయట. సార్ ఎప్పుడు కూడా పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి తేడా ఉంటుంది సార్, అది యాక్టర్స్కి ఇంకా మంచిగా చూపిస్తూ ఉంటారు, బట్ ఆడియన్స్ అవి ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి కరెక్ట్ కాబట్టి. కరెక్ట్. సో ఇది ఒక ఫిల్మ్ మేకర్గా మీరు ఎంతవరకు కన్సర్న్గా తీసుకుంటారు, కాస్తారు అంటే ఇప్పుడు ఇష్యూ అవుతుంది ఆడియన్స్ ఇప్పుడు దీన్ని థియేటర్స్ మీద కానీ నా సినిమా మీద కానీ ప్రభావం ఉంటుందా అని ఏమైనా ఇప్పుడు ఆలోచిస్తారు సార్? అయితే చేయండి, ఇప్పుడు ద వే వీ సీ ద ఫిల్మ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ద పీపుల్ సీ. ఎస్, ఆడియన్స్ చూసే విధానం వేరు, మనం చూసే విధానం వేరు. ఒక రకం చెప్పాలంటే ఎలా ఉంటుంది, మా దగ్గర కొంచెం కమర్షియల్గానే ఉంటాం, ఖచ్చప్పగానే డార్లింగ్ బాయ్ అండ్ షేక్ అని చెల్లిపోతాం, విడోన్ కావాలని మనకు కావాల్సింది సినిమా, ప్రాజెక్ట్ మీదే ఉంటాం, ప్రాజెక్ట్ కోసం ఎవరైనా లేటుగా వస్తే మనకు కోపం వస్తుంది, సరిగ్గా పని చేయకపోతే చక్మని వెంటనే మనం అప్సెట్ అయిపోతూ ఉంటాం. ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ అలా ఉండరండి. ఒక మనిషిని ఇష్టపడితే ప్రేమిస్తారు, అతని ఇంట్లోకి వెళ్ళిపోతారు, అతను ఏం చేస్తున్నాడు, అతను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాడు, ఎలా వాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూస్తారు. మీరు అడిగిన ప్రశ్న చాలా సబబు, అంటే ఒక బయట జరిగిన సంఘటనని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అంటే దాదాపుగా చాలా దగ్గరగా తీసుకుంటారు. కానీ వాళ్ళకు విషయం అర్థమైతే అరే ఇది ఓన్లీ నాట్ అబౌట్ ఏ వన్ పర్సన్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎవ్రీబడీ. డైరెక్టర్ కష్టపడి ప్రాణాలు పెట్టి ఒక సినిమా తీస్తాడు, ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తాడు, హీరోయిన్ కెరీరు, హీ డైరెక్టర్ కెరీరు, మ్యూజిక్ డైరెక్టరు, కొన్ని 200 మంది లైఫ్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుందని ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో, ఒక పర్సనల్ లైఫ్ని దీన్ని వాళ్ళు విడిగా చూడరండి, కలిపి చూడరు. సో కాబట్టి సినిమాలు వేరు, పర్సనల్ లైఫ్ వేరు. సినిమా బాగుంది అంటే వాళ్ళు సినిమా చూసి దాని వరకు అయితే ఎంటర్టైన్ అవుతారంటే ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా జూలై 26 మీ అందరి థియేటర్లోకి మీ అందరి ముందుకు రాబోతుంది, మీకు అందరికీ ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరందరూ తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్లో చూడండి, జూలై 26 పురుషోత్తముడు. సార్ విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్. డైరెక్టర్గా మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తేనే 10 నేషనల్ అవార్డ్స్, ఆర్టిస్ట్గా చేయి పెడితేనే 2 నేషనల్ అవార్డ్స్. సో ఇంకా మంచి మంచి విజయాలు మీ నుంచి చూడాలని, మంచి సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ జూలై 20. థ్యాంక్ యూ సో మచ్. నేను సినిమాకి అవార్డులు కోరుకుంటాను లేదు, కానీ రివార్డులు అయితే కోరుకుంటున్నాను, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్ మీరందరూ కూడా తప్పకుండా జూలై 26 థియేటర్స్లో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్తో మన రామభీమ్ నాగ్ గారు పురుషోత్తముడితో రాబోతున్నారు. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.